మహాభారతము సభాపర్వము పీఠికలకు స్వాగతం చెప్తూ పఠిస్తున్నది రంగరాజు పద్మజ. అందరికీ నమస్కారములు. భీముడి శపథాలు ద్వంద్వ యుద్ధాలకే పరిమితమైనవి. అయితే అరణ్యానికి పోతూ దుర్యోధనాదులకు రిపులను చంపుతానని శపథం చేసినట్లు భీముడి చేత నన్నయ్య గారు అనిపించారు. కానీ అందులో ఓజస్సు లేదు, ఈ పైపద్యాలలోని తేజస్సు కూడా లేదు. కాగా అరణ్యానికి పోతూ పాండవులు చేసిన ప్రతిజ్ఞలలో కబ్బడి చేసిన ప్రతిజ్ఞ కవోష్ణంగా ఉంది. కనకోర్వీధర అన్న మత్తేపం ఓజోగుణ భూయిష్టం, అర్జునుడి ప్రతిజ్ఞలో అంతర్నిగూఢ క్రోధం గర్జించినట్లయింది. వికటత్వం అనే ఉదారతతో కూడుకున్న ఔజ్వల్యం కూడా ఆ మాటలలో ఉన్నది. పక్షుల ముందు పిండాలు వేసినట్లుగా రక్త తర్పణాలతో పక్షులు ప్రేతాలకు ప్రతినిధులు సంతోషపడేటట్లు కరుణాదులను చంపుతా అన్నాడు పార్థుడు. అగ్రామ్యత్వంతో వికటత్వం, అర్ధప్రౌఢితో కూడిన గాఢబంధత్వం, అర్జునుడి ధీరోదాత్త ప్రవృత్తిని, వీర రసమూర్తిని ధ్వనింపజేస్తున్నాయి. నన్నయ్య గారి సభాపర్వంలో ఈ ఐదు పద్యాలు ఓజో అంటే శబ్దగుణ ప్రధాన కవితకు పద్య పతాకలు. రౌద్ర రసపోషణంలో తిక్కన శబ్దగుణం కంటే అర్ధగుణానికి ఏ విధంగా ప్రాధాన్యాన్నిస్తాడో గమనిస్తే నన్నయ్య తిక్కనల గుణవద్రచనలోని భేదాన్ని తెలుసుకోవటం తేలికవుతుంది. ముందుగా తిక్కన నన్నయ్య వలె ఓజో గుణాన్ని శబ్దగుణంగా వేలార్చే విధానానికి ప్రసిద్ధమైన పద్యం ఒకటి ఇప్పుడు విందాం. దుర్వారోద్యమ బాహు విక్రమ రసస్తోక ప్రతాప స్ఫుర దుర్వా రసద్గంధర్వాద ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్ మత్పతుల్ గీర్వాణాకృతులే ఉరి పొడునిను తోర్లీలన్ వెసంగిట్టి గంధర్వుల్ మానము ప్రాణమున్ గొనుట తథ్యం బెమ్మై కీచక. పాండవుల రౌద్ర విభవ స్ఫూర్తిని ప్రకటింపజేసే ద్రౌపది వాక్యాలలో ఆకృతి నిరూపణ సామర్థ్యం గల శబ్దగుణమైన ఓజస్సును కూర్చటం ఔచిత్యం. అయితే తిక్కన రచనలో విభావాలను భావమూర్తులుగా చిత్రించే శిల్పమే అధికం. భౌతిక రూప చిత్రణం కంటే భావ క్రియారూప చిత్రణమే విస్తారం. ఈ పద్యంలో రౌద్ర విభావ ప్రదర్శనం చేసిన పద్ధతి శబ్దగుణాశ్రయంగా తిక్కన రచించి చూపించినా ఆయన ప్రధానంగా భావోచిత వాక్య విన్యాసం ద్వారా పాత్రల ప్రవృత్తులను వ్యంజింపజేసి అర్ధగుణాశ్రితమైన రచనాశక్తిని ప్రకటించడంలో తన ప్రజ్ఞా ప్రాభవాన్ని ప్రసిద్ధంగా ప్రదర్శించాడు. అందుచేత తిక్కన రచనలో అర్ధగుణ దీప్తి భాసిస్తుంది. ఉదాహరణకు భీముడి రౌద్ర ప్రవృత్తిని ప్రకటించే ఈ పద్యం చూడండి. అవనీ చక్రము సంచలింపగ దివం బల్లాడనాశాచయం భవదూతం భుగ గోత్ర శైల నికరం బాకం పంబు పొంద. అవనీ చక్రము సంచలింపగ దివం బల్లాడనాశాచయం భవదూతం భుగ గోత్ర శైల నికరం బాకం పంబొంద. నన్న అర్ణవముల్ ఘూర్ణనముంద క్రోధము కృతార్థత్వంబునందించి చిత్రవధ ప్రౌడి వహించి సూతునకు రౌద్రం వేర్పడన్ చూపెదన్. రౌద్ర రసోన్నిద్రమైన ఈ పద్యంలో తిక్కన శబ్దగుణ ప్రధానమైన సమాస సంఘటనను ప్రవేశపెట్టి ఉండవలసింది. కానీ గాఢ బంధత్వంతో కాక అర్థ ప్రౌఢితో భీమరౌద్రాన్ని తిక్కన వ్యక్తీకరించాడు. తిక్కనకిట్టి రచన అత్యంత ప్రీతి పాత్రం. ఓజస్సును రౌద్రంలో నిబంధించటం రసవద్రచన ధర్మం. అయితే దానిని శబ్దగుణంగా వేలార్చాలా అర్ధగుణంగా వేలార్చాలా అన్నది కవి ఇచ్చాధీనం. తిక్కన ఈ పద్యంలో అర్ధగుణమైన ఓజస్సును ప్రదర్శించిన తీరు అపూర్వం. క్రోధం స్థాయీభావం, అది కృతార్థత్వం పొందటం అంటే రౌద్రంగా మారటమే. దానిని భావరూపంగా క్రియారూపంగా కీచకుడి పట్ల ప్రదర్శించి చూపుతానని భీమ ప్రతిజ్ఞ. రౌద్ర రసమూర్తి అంటే ప్రళయకాల రుద్రుని మూర్తి అనే అర్ధ విశేషం ధ్వని. ఆ రుద్రమూర్తిని చూసి
ప్రకృతి సంక్షోభిస్తుంది. అటువంటి రౌద్రమూర్తిని ప్రదర్శిస్తానని భీముడి భావం. అప్పుడు కీచకుడు కూడా సంక్షోభాన్ని పొంది చిత్రవధకి గురవుతాడట. భీముడిని ప్రళయరుద్రుడిగా భావింపజేసే అర్ధప్రౌడి ఇందులో ప్రధానం. రౌద్రరసం నుండి జనించే కరుణరసం భావనారమ్యం. ఇక్కడ శబ్దం అర్థంలో మునిగింది. శబ్దగుణం కంటే అర్ధగుణం సాత్వికమైనది, సూక్ష్మమైనది, సుందరమైనది అయి ఆస్వాద మాధుర్యాన్ని పఠితకు భావనమయంగా అందిస్తుంది. ఈ పద్యాలు రెండింటినీ గమనిస్తే నన్నయ మార్గాన్ని అనుసరిస్తూనే తనదైన ప్రత్యేకతను తిక్కన ఎట్లా ప్రవచించాడో స్పష్టమవుతుంది. ఉభయ మార్గాలలో ఉన్న సామ్య భేదాలు తేటపడతాయి. శ్లేష, సమాధి, ఉదారత అనే గుణాలు ఓజస్సులో అంతర్భవిస్తాయి. వాటిని నన్నయ్య సభాపర్వంలో నిర్వహించిన తీరు గమనించదగింది. బహుపదముల ఏకద్భావం శబ్దాశ్రితమైన శ్లేషం, సన్నివేశ ఘటన అర్థాశ్రితమైన శ్లేషం, ఈ రెండింటి యొక్క చక్కని సంయోజనంతో శ్లేషను శబ్దగుణ ప్రధానంగా ఆవిష్కరించిన నన్నయ్య పద్యం ఒకటి ఉంది, ఇప్పుడు విందాం. ఆ వనజానన గురుకులా పశదుండు కడంగి రాజసూయావ భృదంబునందు వసుధామర మంత్ర పవిత్ర వారధి ధారావళి చేసి పావనములైన శిరోజములంతెమల్చి పాపావహుడీడ్చి తెచ్చే సభకందరు సంభ్రమమంది చూడగన్. ఈ పద్యం మరొకసారి. ఆ వనజాననన్ గురుకులాపశదుండు కడంగి రాజసూయావ భృదంబునందు వసుధామర మంత్ర పవిత్ర వారి ధారావళి చేసి పావనములైన శిరోజములంతెమల్చి పాపావహుడీడ్చి తెచ్చే సభకందరు సంభ్రమమంది చూడగన్. సన్నివేశం రౌద్రరస గంభీరమైనది. నిర్ధయుడైన దుశ్శాసనుడు ద్రౌపది పవిత్ర దీర్ఘకేశాలను పట్టి నిండు సభకు లాగుకొని వచ్చే క్రియాబహుళమైన సన్నివేశాన్ని నన్నయ్య శ్లేషలో నిబంధించాడు. అక్షరాలు వేరైనప్పటికీ ఒకే పదం వలె తోపింపజేసే సంహిత అంటే సమీపోచ్చరణంకు అనుకూలమైన వర్గాక్షరాల విన్యాస విశేషం చేత గాఢంగా భాషించేది శబ్దగుణం. పవర్గ కవర్గాక్షరాలతో మిళితమైన అంతస్థాశ్వాసాక్షరాల వర్ణ విన్యాసం రౌద్ర భావోచితమైన అక్షరరమ్యతను సాధించి శ్లేషను రూపుకట్టించింది. ద్రౌపది దీర్ఘ శిరోజ వర్ణనంలో గల దీర్ఘ సమాస బంధం శ్లేషలోని ఓజస్సును పోషిస్తూ ఉండగా దానిని పట్టిలాగుతున్న దుశ్శాసనుడి చర్యను వర్ణించే పదాలలోని శైథిల్యం పఠితకు స్ఫురించకుండా రచించటంలో శ్లేష భాషించింది. ఓజస్సుకు అంగంగా నిలిచి తన అస్తిత్వాన్ని ఆకృతి కట్టించుకున్నది. సన్నివేశం నిర్విరామంగా ఏకధాటిగా ఒక్కుమ్మడిగా దాన్ని గురించి విశ్లేషించి తెలుసుకొనటానికి వీలు లేకుండా సాగినట్లు చిత్రించిన ఈ శ్లేషగుణం సార్థకం. శబ్ద ప్రధానమైన మసృణత్వం ఘటనను తనలో ముంచివేసినట్లు రచించిన నన్నయ్య రచన రౌద్ర రసోన్నితమైన శబ్దశ్లేష గుణానికి ఉదాహరణ. అది ఓజస్సును తనలో నిలుపుకున్నది కాబట్టి ఓజోగుణ సుందరం. నన్నయ్య తిక్కన రచనలలో శ్లేష శబ్దార్థ ఘటనల వ్యక్తిత్వాలను అపూర్వంగా ఆవిష్కరించే శిల్పాన్ని వేలార్చగలిగింది. అందువలన నన్నయ్య శ్లేష అక్షరరమ్యతను సంతరించుకున్నది, తిక్కన శ్లేష అర్థ సంఘటనకు ఆయువు పోసింది. శ్లేష తిక్కన అర్థగుణ ప్రయోగ పాండిత్యాన్ని పట్టి ఇచ్చే గుణం. పదబంధంలోని మసృణత్వమే శబ్దగుణమైన శ్లేష లక్షణం. బహుపదాలున్నప్పటికీ ఏకపదం వలనే భాషించటం దాని స్వభావం. అర్థగుణమైన శ్లేష అర్థఘటనకు సంబంధించింది. అనేక భావాలు ఉన్నప్పటికీ అవన్నీ నీరక్షీర న్యాయంగా కలిసి వేరుపరచటానికి వీలు కాకుండా మెలుగుతూ ఉండే ఐక్య ఘటనని సంబంధించేది చేసేదిగా అది కనపడుతుంది. ఒకటి ఇక్కడ మచ్చుకొకటి తిక్కన ప్రసిద్ధ పద్యాన్ని పఠించుకుందాం. పగా అడిగించుటెంతయు శుభం బదిలెస్స అడుంగునే పగం పగ వగగొన్న మార్కొనక పల్కక యుండగ వచ్చునే కడుం తెగ మొదలెత్తిపోవ
పగ తీర్పగ వచ్చిన క్రౌర్యముందునేమిగతి తలంచినన్ పగకు మేలిమిలేమి ధ్రువంబు కేశవా పగ అడగించుటెంతయు శుభం బదిలెస్స అడంగునే పగం పగ వగగొన్న మార్కొనక పల్కకయుండగవచ్చునే కడుంతెగ మొదలెత్తిపోవ పగదీర్పగ వచ్చిన క్రౌర్యముందు ఏమి గతి తలంచినన్ పగకు మేలిమిలేమి ధ్రువంబు కేశవా. అందరికీ నమస్కారం.